హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి రాజా టాక్స్. యాక్చువల్లీ నేను ఈరోజు సేఫ్టీ ఎక్విప్మెంట్ గురించి అయితే వీడియో చేద్దాం అనుకున్నానండి, కానీ నా కామెంట్ బాక్స్లోనే చాలామంది చాలా విషయాలు అయితే అడిగారు. దాంట్లోని మెయిన్గా అడిగే విషయం ఏంటంటే జాబ్స్ గురించి. సో ఫ్రెండ్స్, జాబ్స్ గురించి నేను ఇప్పటికే చాలా కంపెనీస్ అయితే పెట్టాను, వాటిల్లోనే ఒకసారి కంటిన్యూస్గా సెర్చ్ చేయాలి. సో నేను ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఓపెన్ సిడిసి ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, ఇంకా కొత్తగా జీపీ రేటింగ్ అయిపోయి జాబ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇండియన్ సిడిసి హోల్డర్స్ ఉన్నారో, అది ఓపెన్ సిడిఏ అవ్వచ్చు లేదా జీపీ రేటింగ్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని మీ రెజ్యూమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే రెజ్యూమ్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీ రెజ్యూమ్లోనే ఎక్స్ట్రా ఏవైనా కోర్సెస్ సర్టిఫికేట్స్ ఉన్నా అవి కూడా మీరు యాడ్ చేసుకోవాలి. అలాగే మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోండి, అది కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి, అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా కంపెనీస్ అయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతుంది, సో వాటిల్లో కూడా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోండి. ఇంకా మెయిన్గా ఏమంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే సీ ఫీల్డ్లోనే చాలా చాలా కంపెనీస్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే అయిపోయాయి. అంటే మీకు రెజ్యూము వాళ్ళ కంపెనీ వెబ్సైట్కి డైరెక్ట్గా పంపించాలి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, టాప్ 50 కంపెనీస్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో టాప్ 50 కంపెనీస్ వెబ్సైట్స్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ అయితే పేరు చెప్తాను. ఓన్లీ షిప్పింగ్ కంపెనీస్ మాత్రమే అక్కడ ఉంటాయి, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ షిప్పింగ్ కంపెనీస్లో రిజిస్టర్ అవ్వండి. అంటే మీకు కొత్త కొత్త ఏవైనా జాబ్స్ పడితే దాంట్లో తెలుస్తాయి. ఆ వెబ్సైట్స్ కూడా నేను ఇప్పుడు మీరు చూస్తుంటారు ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే స్క్రీన్ మీద కూడా మీకు పెడతాను. సీ జాబ్ నెట్ అనేసి ఒకటి ఉంటుంది వెబ్సైటు, వాటిలోనైతే చాలా కంపెనీస్ అయితే చాలా జాబ్స్ అయితే పెడుతున్నారు. సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఒకసారి దాంట్లో వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత కొత్త కొత్తగా జాబ్స్ పెడుతుంటారు కదండి, ఆ జాబ్స్ పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది. ఎవరైనా సరే కొత్తగా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం కష్టపడాలి, ఆన్లైన్లో అవ్వచ్చు ఆఫ్లైన్లో అవ్వచ్చు. ఆన్లైన్లో మీరు ఫస్ట్ ట్రై చేయాల్సింది ఏంటంటే, మ్యాక్సిమమ్ ఎన్ని షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయో, ఎన్ని ఆర్పిఎస్ఎల్ ఏజెంట్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకుని వాటికి రెజ్యూమ్ పెట్టడం ఫస్ట్ది. సెకండ్ది, ఎవరైతే ఏజెంట్కి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో వాటిని కొంచెం కొన్ని రోజులు కొంచెం పక్కన పెట్టి, అంటే ఇప్పుడులో ఉన్న ఏజెంట్స్ అందరూ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అడుగుతున్నారు ఆర్పిఎస్ఎల్ ఏజెంట్స్ అయితే. సో మీరు ఎవరైతే ఆ ట్రాప్లో పడకుండా సొంతంగా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే, ముంబై వెళ్ళండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే అవుతుంది. ఎందుకంటే వన్స్ మీరు ముంబై వెళ్ళిన తర్వాత మీకు రియాలిటీ తెలుస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఓపెన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ చాలామంది ఏజెంట్స్ మోసం చేస్తున్నారు. సో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి ముంబై వెళ్ళిన తర్వాత మీకు రియాలిటీ తెలుస్తుంది, గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తుంది. ఇంకా ముంబైలో చాలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, ఫ్రీగా రిక్రూట్మెంట్ చేసే కంపెనీస్ ఉన్నాయి, ఇంకా తక్కువ డబ్బులతో తీసుకునే రిక్రూట్మెంట్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అన్ని కంపెనీస్ పేరు చెప్పలేను, కానీ మీకైతే కొన్ని వెబ్సైట్స్ అయితే చెప్తాను, ఆ వెబ్సైట్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మీరు ఆ రీసెర్చ్ చేయండి. ఎవరైతే జాబ్కి ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ చేయకపోతే ఈ రోజుల్లో అసలు జాబ్ వచ్చే ఛాన్సే లేదు. సో ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎలాగైనా సరే జాబ్ కొట్టాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. ఒక 2 మంత్స్ కాకపోతే 3 మంత్స్ 4 మంత్స్ ఫస్ట్ గ్రౌండ్ రియాలిటీస్ చెక్ చేసుకుని అక్కడికి వెళ్ళి మీరు ఎప్పుడైతే షిప్పింగ్ కంపెనీస్ చుట్టూ తిరుగుతారో మీరు ఆటోమేటిక్గా మీకు రీసెర్చ్ చేసినట్టు ఉంటుంది, మీ జాబ్ వెతికినట్టు ఉంటుంది. అలాగే మీరు చాలా ఫ్రెండ్షిప్ అయితే చేసుకుని మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే జాబ్ దొరుకుతుంది లేకపోతే ఇంకెక్కడైనా సరే జాబ్స్ ఉన్నాయా లేదని కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఇంకొకటి ఏంటంటే, మీరు ఎస్టీసీడబ్ల్యూ కోర్సులే కాకుండా ఎవరైతే ఆఫ్షోర్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొన్ని ఆల్రెడీ ఆఫ్షోర్కి వీడియో చేశాను ఫ్రెండ్స్, మీరు దాంట్లో చూడండి ఏ డాక్యుమెంట్స్ కావాలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇంకా ఎవరైతే ఇంకా మెయిన్ ఫ్లీట్కి వెళ్దాం అనుకుంటున్నారో, అదే కార్గో ట్యాంకర్స్ ఎవరైతే ఏమనుకుంటున్నారో వాటికి కూడా మీరు ఒకసారి రెడీమేడ్గా మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. అలాగే వాచ్ కీపింగ్ ఓపెన్ సిడిసి వాళ్ళకి చెప్తున్నాను. నా సజెషన్ ఏంటంటే, మీరు డెక్ వైపు అయితే డెక్ వైపు వెళ్ళడానికి, ఇంజిన్ వైపు అయితే ఇంజిన్ వైపు వెళ్ళడానికి,
ఇంకా కుకింగ్ డిపార్ట్మెంట్ అయితే కుకింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళడానికి పనామా వాచ్ కీపింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఆ పనామా వాచ్ కీపింగ్ లేకపోతే హాండ్రస్ వాచ్ కీపింగ్ ఇవి తీసుకుంటే మీకు కొంచెం అసెట్స్ లాగా ఉంటాయి. తర్వాత మీ రెజ్యూమ్లో యాడ్ చేయడానికి కూడా బాగా పనికొస్తాయి. ఎవరైనా సరే ఫస్ట్ ప్రయారిటీ పనామా వాచ్ కీపింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇస్తారు. వితౌట్ వాచ్ కీపింగ్ ఉన్నవారికి, ఆల్రెడీ వాచ్ కీపింగ్ ఉన్నవారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో మీకు చాలా కంపెనీస్ అయితే పెడుతున్నాను. పెద్ద కంపెనీస్ ఉంటాయి, మీడియం కంపెనీస్ ఉంటాయి, అలాగే స్మాల్ కంపెనీస్ ఉంటాయి. వీటిలన్నిటి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మామూలుగానైతే మీరు జాబ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలైతే మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అదేంటంటే, ప్రాపర్ గైడెన్స్ లేకుండా చాలామంది జాబ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. సో ముందుగా మీరు అసలు సీమెన్ ఫీల్డ్లోని ఐఎంఓ రెగ్యులేషన్స్ ఏమిటి, తర్వాత ఐఎంఓ సేఫ్టీ సైన్స్ ఏమిటి, ఆ తర్వాత సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఏంటి, అసలు షిప్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన విధంగా నేనైతే మాత్రం నెక్స్ట్ వీడియోస్లోని నేను ఐఎంఓ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ గురించి, తర్వాత ఫైర్ ఫైటింగ్ ఈ డ్రిల్స్ గురించి అయితే కంప్లీట్గా ఒక వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.